కొల్లిపర విజయవంతం చేయండి. మార్చి 19న కొల్లిపరలో జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా తరలి రావాలని 1వ వార్డు కౌన్సిలర్ గెడ్డేటి సురేంద్ర సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక బస్ స్టాండ్ కూడలి వద్ద మమతా హోటల్లో కొల్లిపర అంబేద్కర్ యోజన సమైక్య యువకులతో కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వివరాలు తెలియజేశారు. మరి దళిత చైతన్యానికి ప్రతీకగా ఉన్న కొల్లిపర గ్రామంలో 85 లోనే విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అయితే యువకులు ముఖ్యంగా కాంస్య విగ్రహం అయితే గ్రామానికి బాగుంటుంది మండల హెడ్ క్వార్టర్ అనే ఒక అభిప్రాయంతో ఏర్పాటు చేయబడింది. అనేక మంది దీనికి సహకరించారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మరి కుల మతాలకు అతీతంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాత, మరి ఈ యొక్క దేశానికి మరి అనేక కార్యక్రమాలకు దిక్సూచిగా ఉన్న ఆయన యొక్క ఆలోచనలను మనం స్వాగతిస్తూ అందరూ కూడా కొల్లిపర తరలి చలో కొల్లిపర కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా కార్యక్రమంలాగా మీ అందరూ రావాలని కొల్లిపర మరి మండల హెడ్ మండలం తరపున మీ అందరిని కూడా సవివరంగా ఆహ్వానిస్తున్నా. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన యువ నాయకులు మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మన పార్లమెంట్ సభ్యులు తిరుమలన్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అనేక మంది ప్రముఖులు కూడా ఆ కార్యక్రమాన్ని తిలకించాలని వస్తున్నారు. కాబట్టి మీ అందరినీ చేసిన పోరాటం, ఆయన చేసిన పని, ఆయన జ్ఞానం విజ్ఞానం ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజనులకి బహుజనుల యూత్కి తెలియపరచాలని తెలియపరిచే ఉద్దేశంలో ఆయన నడిచిన నడకలో నడిచే విధంగా ఆయన చేసే పోరాటం నేర్చుకొని ప్రతి ఒక్క వ్యక్తి మరో బాబాసాహెబ్ మరో తిరుమూలన్ మరో పాస్వాన్ మరో ములాయం సింగ్ యాదవ్ మరో రామదాస్ అద్వాలే కాంచీరామ్ ఇట్లాగా కాంచీరామ్ సాబ్ వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మనకు తెలిసింది. రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తులు బహుజనులు చాలామంది చాలా భారతదేశంలో ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే తిరుమలన్ గారిది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు బహుజనుల పట్ల బహుజన వాదం పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మరిట్ల ఐక్యత కోసం ఐక్యత ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే క్రమంలో ఇక్కడటువంటి మన పెద్దలు పేరం శంకరరావు గారు నేను కలిసిన మొదటి రోజు అద్భుతమైన కార్యక్రమం తమ్ముడు, నేను మీకు అండగా ఉంటాను, నేను ఇప్పుడు వరకు చేశాను, నా మీరు ఇలాంటి వివత ముందుకు రావాలా, మీ అందరికి నేను ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పి సారు మనకు మాట్లాడడం జరిగింది. పనులు ఖచ్చితంగా నేను వస్తాను, మంచి వ్యక్తిని తీసుకొస్తున్నారు, కార్యక్రమం బ్రహ్మాండంగా చేద్దాం. ఏదైతే మన దగ్గర మిస్ అయిందో అది మళ్ళీ డివిజన్లో తీసుకొచ్చేదానికి నా వంతు నేను సపోర్ట్ చేస్తానని చేయడం జరిగింది. ఇది కేవలం రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలు తోవే లేదు, ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళకు ఉంటే రాజకీయ పార్టీ తోవలేదు, కేవలం బహుజనుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం మన ఐక్యత చాటుకునే విధంగా ముందుకెళ్ళడం కోసం తీసుకొస్తా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని వేలాదిగా జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరూ అంబేద్కరిస్టులే. తోలు తిరుమల సారు, కేసన్ శంకర్రావు గారు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు, దేవరకొండ వెంకటేశ్వరరావు గారు, మచ్చా జయవంద్ర గారు, అట్లాగే జిలకర శ్రీనివాస్ గారు, షేక్ సిక్స్టీ గారు, ఇట్లా సారు లింకన్ గారు ఇట్లా అందరూ కూడా అంబేద్కర్ మీద పనిచేసే వాళ్ళకి రాజకీయ నాయకులతో తావు లేకుండా రాజకీయ పనులు తావు లేకుండా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము కూడా మా రాజకీయాన్ని పక్కన పెట్టి బహుజనవాదం మీద పనిచేస్తూ ఉన్నాం. ఇది ఇట్లాగే భవిష్యత్తులో ముందు ఇది ఆరంభం మాత్రమే, ఇది బతికినంతకాలం ఇదే జరుగుతుంది. ఇలాగే చేస్తూ ఉంటాం భవిష్యత్తులవాదం మీద ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మా అందరు నాకు ఈ అవకాశం ఇచ్చిన కొల్లిపర యువత సంఘానికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో వాళ్ళని వెనక ఉండి నడిపించినటువంటి విజయభాస్ గారికి నేను బతికినంతకాలం శిరస వంచి నమస్కరిస్తాను. ఎందుకంటే ఆయన లాంటి వాడు ఉంటేనే ఇంతమంది 1500 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులు అయ్యారంటే ఆయన పుణ్యం, ఆయన కష్టం. అదే ఆయన ఒక ఏది మోడల్ కార్పొరేట్ స్థాయిలో కనుక అవలంబించి కార్పొరేట్ వాతావరణాన్ని అవలంబించినట్టే అందరూ అంబేద్కర్ గారికి సంబంధించిన రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 19వ తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జయప్రదం చేయండి. జయప్రదం
సిద్ధం చేయండి, 19వ తారీఖు జరిగే దాటి బాబా జన్మ